ఎవరు లేరని గ్రహించి, ప్రభా నీకు సాటి ఎవరు ఈ లోకములో అనే కీర్తన అందరు కలిసి పాడుకుందాం. సాటి ఎవరు లేరు ఇలరు, సమానులెవరు తలిని నాపై దేవా, మిదిలేని కృప చూపి నిరాశి మిగిలిన ఈ జీవితంలో నిరీక్షణ నిచ్చాము. యోగ్యత లేని నాపై దేవా, మిదిలేని కృప చూపి జీవితంలో నిరీక్షణ ఇచ్చాము. సాటి ఎవరు లేరు ఇలరు, సమానులెవరు ఇహ పరము. దేవా నా కరుముల నెత్తి దేవా, నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించును. దేవా నా కరుముల నెత్తి దేవా, నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించును. దేవా నా కరుముల నెత్తి దేవా, నిన్నే కీర్తించి దేవా నిన్నారాధించును. దేవా మీ బిడలకు కావలసిన ఆశీర్వాదములు అందింపచేయమని అడుగుతున్నాం. దేవా మీ వాక్యము నుంచి ప్రభా ఆశ్చర్యకరమైన విషయములు తెలుసుకునేటట్లు మా బిడలైన వారు కండ్లు తెరవమని అభిషక్తుడైన యేసయ్య పాదాల చెంత అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవనామంలో మీకు ఎల్లరికూ కృపా సమాధానములు కలుగును గాక, ఆమేన్. చదవబడిన వాక్యం మరి ఒకసారి గనక మనం చూసినట్లయితే, యోహాన్ సువార్త 8:32, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఈరోజు ఈ ఆరాధనకు లేకపోతే ఈ స్వస్తిశాల ఆరాధనకు మనమందరం ఎందుకు వచ్చున్నాము అని కనుక మనం ఆలోచించినట్లయితే, మనము ఒక విడుదల కోసము, ఒక విమోచన కోసము, ఒక ఆరాధన, ఒక ఆదరణ కోసము మనము ఇక్కడికి వచ్చున్నాము. దేవుడు మనము లోకములో బంధింపబడిన బంధకముల నుంచి విడుదల పొందాలి, దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలి అని చెప్పి మనమందరమును కూడా ఈ ఆరాధనలో ఏకీభవించి ఉన్నాం. అయితే ఇక్కడ ఈ చదవబడిన వాక్యము గనక చూసినట్లయితే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. గుర్తించుకునండి, ఒక ఆశీర్వాదము మనము పొందుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సత్యము అనేది మనము తెలుసుకోవాలి. ఏంటి సత్యము? దేవుని దగ్గరకు వచ్చేసాము కదా, మరి ఇంకా మేము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని గనక మనం చూసినట్లయితే, ఈ రోజున చాలామందిని మనము చూస్తూ ఉంటాము. దేవుని నమ్ముకునే బిడ్డల్నే మనం చూస్తూ ఉంటాము. ఎలాగన ఉంటారంటే, వారు ఎన్నో బాధలలో ఉంటారు, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు, ఎంతో అనారోగ్యంలో ఉంటారు, ఆర్థికపరమైన కష్టాల్లో ఉంటారు. ఎవరు, ఎట్టి జనాంగము వీరందరూ అంటే, దేవుని జనాంగమునే మనము చూస్తూ ఉంటాం. అయితే వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, వారి జీవితంలో ప్రార్థిస్తూ ఉంటారు, కానీ ఆశీర్వాదం అనేది వారు చూడరు. ఆపద నుండి, కష్టము నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరత అనేది ఉంది. అందుకే ఇక్కడ చూడండి 32వ వచనంలో ఏమనుందంటే, సత్యము నన్ను స్వతంత్రులుగా చేయును. సత్యం అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, సత్యములోనే
బలము అనేది ఉంది కాబట్టి సత్యం అనేది తెలుసుకోవాల్సిన అవసరత మనకి ఉన్నది. అయితే మనం అనుకుంటాము, చాలాసార్లు ప్రార్థిస్తున్నాము కదా, ఇదిగో మనకు వచ్చిన కష్టం సమయంలో మనము ప్రార్థిస్తున్నాము కదా, దేవుడు మాట్లాడేస్తాడు, దేవుడు మనకు విడుదల విమోచన దయచేసేస్తాడు అని మనము అనుకుంటూ ఉంటాము. అయితే ప్రార్థన చేసే సమయంలోనే మనకి ఏది కావాలో అది మనము పొందుకోగలము అని చెప్పి మనము అలా అనుకుంటాం. అయితే మన ఆలోచనలు అన్నిటినీ కూడా ఆయన బంధించేవారు కాదు, బాధించేవారు కాదు. ఆయన ఏ సమయంలోనైనా మాట్లాడతారు. నువ్వు ఏ పని చేసినప్పుడైనా మాట్లాడతారు, నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడతారు, నించున్నప్పుడు మాట్లాడతారు, ఇతర కార్యక్రమంలో ఉన్నప్పుడు మాట్లాడతారు. ప్రార్థించేటప్పుడే మాట్లాడి, ప్రార్థించేటప్పుడే నీకు విడుదల స్వస్థత అనేది లభిస్తుంది అనే విషయం లభిస్తుంది అని మనం అనుకుంటాము. అయితే సత్యము ఏమిటి అని అంటే, ఏ సమయంలోనైనా సరే ఆయన మనతో ఏంటండి మాట్లాడేవారై ఉన్నారు. ఒకే సమయంలో మాట్లాడతారు, ఇదే సమయంలో మాట్లాడతారని ఏమీ లేదు. కాబట్టి మనము మత్తయి సువార్త పాఠములు గనక మనము చూసినట్లయితే ఆయన యొద్దకి ఎంతో మంది బంధింపబడిన వారు వచ్చి ఉండుట చూస్తుంటాం సువార్తల పాఠములన్నిటిలో. అయితే వారందరూ కూడా ఆశతో వచ్చినారు. ఆయా సందర్భముల్లో వారు ఆశతో దేవుని సన్నిధికి రావడం మనము చూస్తాము. అయితే ఆశతో వచ్చిన వారిని నిరాశపరిచారా యేసుప్రభు అంటే, నిరాశపరచడం మనము చూడము. ఎందుకంటే వారు ఆశతో వచ్చారు కాబట్టి ఆశపడు ప్రాణాన్ని ఏంటి ఆయన తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఏ పరిస్థితి అయినను, ఆయన ఏ పరిస్థితిలో ఏ సిచ్యువేషన్లో ఏ పనిలో ఉన్ననో సరే ఏం చేశారండి, వారికి కావలసినవి ఆయన అనుగ్రహించినారు. కాబట్టి ఈరోజు నా యొక్క పాఠ్య అంశం ఏమిటంటే, స్వస్థత అనేది ఏంటంట మన స్వాస్థ్యమయ్యున్నది. స్వస్థత అనేది స్వాస్థ్యము, ఆశపడు దానిని అనుగ్రహించేవారై ఉన్నారు. ఏంటి స్వస్థత అంటే, అనారోగ్యమే కాదు కానీ మనకున్న బంధకమైన వేదనైన బాధైన ఏదైనానో సరే అది పోగొట్టుకొని ఏంటి దేవుని ఆశీర్వాదము పొందుకోవడం అనేది మన స్వాస్థ్యముగా మనము చూస్తున్నాము. అయితే ఈ రోజున కనుక ఆశతో మీరు ఎవరైనానో సరే ఈ సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఖచ్చితముగా నమ్మండి, దేవుడు ఖచ్చితముగా మన ఆశని తీర్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. నిన్న మొన్నంత ప్రయాణాలు ఆ దేశంలో అంత పరుగులుగా ఉండేటప్పటికి నిన్నంతా కూడా నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది అన్నమాట. చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇంక నేను చాలా సివియర్గా ఇంకా కదలలేకపోతున్నాను. అయితే ఇంట్లో సాయంత్రము చాలా ఆరాధనకి ఇంట్లో ఉండిపోదాంలే, ఏం వెళ్తాంలే, ఇంకా బ్యాక్ పెయిన్ కదా అని అంటే, నాకు ఒక చిన్న నమ్మకం ఏమిటంటే, రాత్రికాల ఆరాధనకు చాలా ఆరాధనకు వచ్చేవారికి తెలుస్తుంది, నాకు ఎప్పుడైనా సరే ఏ బాధ ఏ కష్టము ఎంత ఇది వచ్చినానో సరే ఫస్ట్ నేను శాలకు మ్రొక్కుంటాను అనమాట. మనస్వసి శాలకే మ్రొక్కుంటాను. మ్రొక్కుని, దేవా యేసయ్యా, మేము ఎంతో మందికి మా శాల గురించి చెప్తూ ఉంటాము, మేమే స్వస్థతలు పొందుకోకపోతే మేమే స్వస్థత వాక్యములు చెప్తాము, మాకే స్వస్థత ఉంటే స్వస్థత అనేది లేకపోతే ఎలాగ తండ్రి అనుకుంటూ నమ్మకముతో అలాగనే ఆశతో దేవుని సన్నిధికి వచ్చినాను నిన్న సాయంత్రం. అయితే వాక్యము రాస్తూ వాక్యము చూస్తూ ఉంటుండగా నేను నా నొప్పి మీద చెయ్యి వేసి ప్రార్థించుకున్నాను అన్నమాట శాలలోనే. దేవా యేసయ్య, ఇదిగో నాకు నొప్పి వస్తుంది, మరి వాక్యం రాస్తున్నాను, మరి నన్ను బలహీనపరచొద్దు, బలము దయచేయి, నొప్పిని తీసివేయి తండ్రి అని ప్రార్థించిన 10 నిమిషముల్లో స్వస్థత అనేది నాకు జరిగింది. నా నడుము నొప్పి అనేది పోవడం నేను దేవుని మందిరంలో ఉండి చెప్తున్నాను. కాబట్టి ఆశతో వచ్చాను. ఏమి ఆశ? దేవుడు స్వస్థపరుస్తారు, 10 రోజులు పిల్లలకు సెలవులు తండ్రి, ఎలాగైనా ఈ నొప్పి ఉంటే వాళ్ళని ఎలాగైనా చూడగలను అనే ఆశతో నేను ఇక్కడికి వచ్చినాను. దేవుడు నా నొప్పిని తీసివేశారు. కాబట్టి దేవుడు అడిగిన వాటిని అన్నిటికంటే, ఊహించి వాటి అన్నిటికంటే కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, స్వస్థత అనేది ఏంటండి మన స్వాస్థ్యమై ఉన్నది. అయితే ఈ స్వాస్థ్యము పొందుకోవడానికి కొన్ని సత్యములనేవి మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అయితే బంధింపబడినట్లు చాలామంది బంధింపబడిన వారు ఉంటారు. అయితే
దేవుని మందిరంలోనికి రావడం వల్ల ఏమి జరుగుతుందండి? స్వస్థత అనేది జరుగుతుంది. అలాగనే మనము రక్తస్రావము కలిగిన స్త్రీని కనుక మనము చూసినట్లయితే, నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత లభిస్తుంది. నేను కూడా విశ్వాసముతోనే అడిగాను, ఎవరిని ఏ హెల్ప్ అడగలేదు, కానీ దేవా నువ్వు నాకు ఖచ్చితంగా తగ్గిస్తావని నేను ఆశతో నీ సన్నిధికి వచ్చినానని ప్రార్థించాను. వెంటనే నాకున్న నొప్పిని తీసివేశారు. ఇదిగోండి, నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవుడు రక్తస్రావము గల స్త్రీతో చెప్పారు. ఈ రోజున మనందరము కూడా అదే సత్యాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. ఏమిటి ఆ సత్యం అనంటే, విశ్వాసము ద్వారా మనము అడగడము. ఆ విశ్వాసము ద్వారానే అడుగుతున్నానండి, విశ్వాసముతోనే అడుగుతున్నానండి అని మీరు అనుకుంటారు, కానీ హోషా గ్రంథము 4:6 గనక మనం చూసినట్లయితే, 4:6 గనక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉన్నది, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏంటండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మీకు విశ్వాసం అనేది ఉన్నది, అయితే ఆ విశ్వాసము చూపించేటప్పుడంట కొంచెము జ్ఞానము కూడా కనపరచవలసిన అవసరత మనకి ఉన్నది. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది, నా జనులు అంటే ఎవరు? ఈ నా జనులు అని అంటే యేసు నామమును ధరించిన జనుల కోసము ఈ వాక్యం అనేది మాట్లాడుతున్నది. అయితే అబ్రహాము సంతానం అంతటితోని కూడా ఈ వాక్యము మాట్లాడుతుంది. పాత నిబంధనలో అబ్రహాము సంతానము, అలాగనే కొత్త నిబంధనలో అబ్రహాము సంతానమైన వారు దేవుని సంతానమయ్యారు కాబట్టి, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనందరి కోసము దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అంటే ఈ వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం చూపించే విశ్వాసములో కొంచెము కొరత అనేది ఉన్నది అనే విషయము మనము అర్థము చేసుకోవాలి. మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏంటా కొరత, ఏంటి జ్ఞానము, ఏ జ్ఞానము లేక నశించిపోచున్నాము అని గనక మనము చూసినట్లయితే, జ్ఞానము, దైవిక జ్ఞానము అనేది లేక మనం ఏంటండి నశించిపోతున్నామని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆత్మకు సంబంధించిన జ్ఞానము లేక మనము బాధపడుతున్నాము, ఆత్మీయ జ్ఞానము లేక మనము బాధపడుతున్నాము. అయితే సాధారణముగా మనము చూసినట్లయితే మనకి ఏదైనా కష్టము వచ్చినప్పుడు ఆత్మీయ జ్ఞానముతో అర్థము చేసుకోలేక సమస్తమును కూడా మనం ఏం చేస్తామండి, లోకానుసారముగా ఆలోచిస్తూ లోకానుసారముగా మనము బాధపడుతూ ఉంటాము. అయితే ఆ కష్టమును బట్టి మనం ఏం చేస్తాము, లోకానుసారముగానే మనము జీవిస్తూ ఉంటాము. ఆత్మీయ సత్యము అనేది తెలిసిన వారు అంట, ఆత్మీయ సత్యాలు అనేవి తెలిసిన వారంట, వారికి కష్టము వచ్చినప్పుడు ఎలాగన ఆలోచిస్తారు అని అంటే దైవిక జ్ఞానము కలిగి ఆలోచిస్తారు, అంతేగాని లోకానుసారముగా వారు ఆలోచించరు. కాబట్టి మనము దేవుని శక్తిని నమ్మాలి, దేవుని యొక్క గొప్పతనమును నమ్మాలి, ఖచ్చితంగా ఆయన నన్ను స్వస్థపరుస్తారు అని నమ్మాలి. మాటలో కాదు, ప్రార్థనలో కాదు, ఎక్కడ ఉండాలంటది, హృదయములో ఉండవలసిన అవసరత మనకుంది. అందుకే నీ హృదయంలో లేదు అంటే స్వస్థత అనేది జరగదు. అందుకే ఏమని రాయబడిందంటే, నా జనులంట నశించి ఆత్మ జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు అని చెప్పి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచి మరణించినప్పుడు ఆయన రక్తము చేత మనందరము కూడా ఏం చేయబడ్డామండి, కడగబడ్డాము, పాపము నుండి విముక్తులుగా మనమందరం కూడా చేయబడ్డాము. అయితే ఈ విషయము, యేసు ప్రభువారు సిలువలో మరణించిన విషయము, ఆయన రక్తము కార్చిన విషయము, ఆ రక్తములో మనందరికీ కూడా స్వతంత్రత, స్వస్థత అనేది
ఉంటుంది ఉన్నది అనే విషయము మనం ఎవరైనా చూసామా అని అంటే ఇప్పటికొచ్చి మనం ఎవరూ చూడలేదు, కానీ బైబిల్లో రాయబడి ఉన్న దానిని మనము నమ్ముతాము. కాబట్టి ఇదే విషయము మనము ఒక అన్యుని దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో నీకు ఒక విషయం చెప్తాను తెలుసా, యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు, ఆయన రక్తం వల్ల మాకు పాప విమోచన అనేది జరిగింది, విడుదల అనేది జరిగింది అని వానికి చెప్పామంటే ఏమంటారండి, చాలు జాలే వెళ్ళమ్మా పక్కకెళ్ళు, ఇదంతా హిస్టరీగా బాగానే ఉంది, ఇదేదో హిస్టరీలాగా బాగానే ఉంది, కానీ ఆయన రక్తంలో నీకు స్వస్థత ఏంటి, ఆయన రక్తంలో నీకు విడుదలేంటి, ఆయన రక్తంలో నీకు విమోచన ఏమిటి అని చెప్పి ఏంటండి వారు మనల్ని పక్కకి వెళ్ళు అని చెప్పి అంటారు. అందుకే ఏమని ఉంటుందండి, నశించు వారికి నీ సిలువా వేరితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది, నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలం. దేవుని రక్తములో కాక పాపాలనేవి కడగబడతాయి అనేది సహజ మనస్సుతో వారు ఆలోచిస్తారు. ఏంటి పాపాలు కడగబడడం ఏంటని సహజముగా ఆలోచిస్తారు. ఆత్మీయ జ్ఞానము గలవారు ఎలాగన ఆలోచిస్తారంటే నిజమే, ఆయన రక్తములోనే నాకు స్వస్థత, ఆయన రక్తములోనే నాకు విడుదల అని ఆత్మీయ జ్ఞానము ఉన్నవారు, ఆత్మీయముగా దేవుని పట్ల అవగాహన ఉన్నవారు ఆలోచిస్తారు. అందుకే మనము లోకానుసారమైన వారికి మనకి గల వ్యత్యాసం ఏమిటి అని అంటే దేవుని జ్ఞానము మనము కలిగి ఉన్నాము. నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు, ఎవరైతే దేవుని రక్తములో విడుదల విమోచన అని నమ్మరో వారికంట ఆత్మీయ జ్ఞానం అనేది వారికి లేదు. కాబట్టి దేవుడు ఏమంటున్నారండి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అయితే చాలా మందిని మనం చూస్తాము ఇక్కడికి వచ్చి సంస్కారపు విందు తీసుకుంటారు, అయ్యగారు అమ్మగారులతో ప్రార్థన చేసుకుంటారు, అన్నీ ఉంటాయి, కానీ వారిలో కొంచెము కొరత అనేది ఉంటుంది. వారే ఎవరంట, జ్ఞానము లేని దేవుని జనులు అనే విషయము గుర్తించుకునండి. విశ్వాసముగా అడగండి, విశ్వాసముతో అడిగినట్లయితే దేవుడు మనకి వాస్తవాలు బయలుపరిచేవారై ఉన్నారు, కానీ ఏదో అలాగ మసిపూసి ఏదో మారెడగా చేసే దేవుడు మన దేవుడు కాదు. విశ్వాసముతో నువ్వు అడిగినట్లయితే ఎలాగన స్వస్థత జరుగుతుంది తండ్రి, నీ రక్తము చేత నాకు స్వస్థత ఏమిటి అని నువ్వు దేవునిని అడిగినట్లయితే ఆయన నీకు ఏంటండి సమాధానము చెప్పేవారు ఉన్నారు. అయితే స్వస్థత విడుదల కావాలి అనంటే మొట్టమొదటిగా మనము చేయాల్సింది దేవుని మీద ఆధారపడాలి, రెండవదిగా మనము చేయాల్సింది దేవునిని నమ్మాలి, దేవుని వాక్యమును మనము నమ్మాలి, అప్పుడే మనకి స్వస్థత విడుదల అనేది మనకు లభిస్తూ ఉంటుంది. మనం అనుకోవచ్చు బయట పరిస్థితులు దేవుని వాక్యము చక్కబెడుతుందా, బయట పరిస్థితి బయట ఇంట్లో ఉన్న కష్టము దేవుని వాక్యం చెప్తే, మనం ఇంట్లో దేవుని వాక్యం చెప్తే వారు వింటారా అని అనుకోవచ్చు. లేదు లేదు, ఖచ్చితముగా దేవుని వాక్యము ప్రతి సమస్య నుంచి విడుదల చేసే వాక్యము మనము కలిగి ఉన్నాము. కాబట్టి మన మనస్సు అంటుంది ఏంటి దేవుని వాక్యం ఎందుకు, దేవుని వాక్యంతో పనేంటి, నువ్వు నార్మల్గా ఉండని చెప్పి మన మనస్సు అంటుంది. అయితే హృదయము మాత్రం ఏం చేయాలంట తెలుసా, నమ్మాలి. ఏమని నమ్మాలంటే దేవుని వాక్యమే దేవుని మాటే అన్ని సమస్యలకు సమాధానం అని చెప్పి హృదయం అనేది నమ్మాలి. అయితే ఎప్పుడైతే మనము నమ్ముతామో అప్పుడే అనుభవించగలము దేవుని ఆశీర్వాదములు అనే విషయము మనము గుర్తించుకోవాలి. దేవుని రాజ్యములో దేవుని దగ్గర ఏదైనా విశ్వాసము ద్వారానే పొందుకోగలము. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒక అద్భుతము జరగాలి అని మీరు అనుకున్నట్లయితే దానిని ఒక అద్భుతము మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ జరగాలి అని మనం అనుకున్నట్లయితే మనకు దేవుని శక్తి అర్థమవ్వాల్సిన అవసరం లేదంట, కానీ
దేవుని శక్తి నమ్మవలసిన అవసరత మనకంతైనా కూడా మనందరికీ కూడా ఉన్నది. ఆయన శక్తి ఏమిటి, ఆయన ఎంత శక్తివంతుడు అనే విషయము మనము నమ్మవలసిన అవసరత మనకి ఉన్నది. ఎలాగ జరుగుతుంది అనే విషయం పక్కన పెట్టండి, ఎలాగ చేస్తారు అనే విషయం పక్కన పెట్టండి, ఆయన శక్తికి సమస్తము సాధ్యమే అనే విషయం మనము గుర్తించుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందండి, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే, అంతేగాని కొంచెము కొంచెము కాదు, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని వాక్యము చాలా గొప్పది. మనల్ని దేవుని వాక్యము దేవుని వాక్యం అనేది మనకి వాస్తవాలను బయలుపరుస్తుంది. కాబట్టి స్వస్థత, విడుదల, విమోచన, కష్టము నుంచి బయటికి రావడము ఇవన్నీ కూడా మనకి జరగాలి అని అంటే మనము ఆత్మ జ్ఞానముతోనంట దేవుని గురించి, దేవుని శక్తి గురించి ఆలోచించాలంట. శారీరక అలవాట్లతో దేవుని శక్తి గురించి ఆలోచించినట్లయితే మనకి ఏది కూడా బయలపడదు అనే విషయము గుర్తుంచుకోనండి. అందుకే ప్రభు మనము ముందుగా వాక్యము చదువుకున్నాము, ఏమిటి, యోహాను సువార్త మీకు సత్యము మిమ్మును స్వాతంత్రులుగా చేస్తుంది. సత్యము ఏమిటా, సత్యం అంటే దేవుని శక్తి గలవారు దేవుని యందు విశ్వాసముతో అడిగినట్లయితే ఆయన మనకు వాస్తవాలను బయలుపరిచి స్వస్థతను అనుగ్రహించేవారు అనే సత్యమును దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉంటుంది. అయితే సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. నీవు దేవుని బిడవ అయినా కూడా దేవుని గురించి జ్ఞానము లేకపోయినట్లయితే, దేవుని యందు విశ్వాసం అనేది లేకపోయినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనంటే బంధింపబడిన స్థితిలో ఉన్నావు, చెరపట్టబడిన స్థితిలో ఉన్నావు. ఏంటి చెరలు, ఏంటి బంధింపు అని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5:13 గనక మనం చూసినట్లయితే ఆర్థిక విషయాల్లో చెరబట్టిబడి ఉన్నాము. చదువుదాము యెషయా గ్రంథం 5:13. కావున జ్ఞానము లేకయే గనులైన వారు ఐదో అధ్యాయము 13 చదువుతున్నారండి, అందరూ వినండి, నేను చదువుతున్నాను చూడండి. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు, వారిలో ఘనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. ఘనులైన వారు ఎలాగున్నారంట, నిరాహారులుగా ఉన్నారు. అలాగనే సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు అని చెప్పి అక్కడ రాయబడడం మనము చూస్తున్నాము. మనోవేదన అనే చెర, వైవాహిక జీవితంలో చెర, వైవాహిక జీవితంలో వారికి ఎన్నో ఇబ్బందులు, అలాగనే ఆర్థిక విషయంలో ఎన్నో ఇబ్బందులు. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే అలాగ జీవించడము లేకపోతే తాత ముత్తాతలు చెప్పిన సామెతలను పట్టుకొని జీవించడము అది దేవుని వాక్యముకి విరుద్ధము. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనము జీవించినట్లయితే అది నువ్వు ఆశీర్వాదం అనేది పొందుకోలేవు. నీ చేతిలో ఉన్న ఫోనే నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం అని నువ్వు అనుకున్నట్లయితే, ఈరోజు చూడండి ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఏం చేయాలి, వాట్ టు డూ అని చెప్పి వెంటనే వెతికేస్తుంటారు. లేకపోతే ఏదైనా బాధ రాగానే ఏదో ఒక స్టేటస్ వెతికేసి పెట్టేస్తూ ఉంటారు. ఇతర కార్యక్రమములు లేకపోతే తాత ముత్తాతలు చెప్పిన అవన్నీ కూడా ఏవేవో చిట్కాలు చెప్తారు, అవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. గుర్తించుకోనండి, నీవు చెరపట్టబడి ఉన్నావు కాబట్టి, బంధింపబడి ఉన్నావు కాబట్టి వీటి అన్నిటికీ విడుదల దేవుని వాక్యము అనే విషయము నువ్వు నమ్మాలి ఖచ్చితంగా. సరే, భూమి తలక్రిందులైన నువ్వు సరే, ఇది నమ్మవలసిన అవసరం ఉంది. వాక్యము మనుషులతో ఏమి చెప్తుందో అదే నమ్మాలి. కానీ ఈ గూగుల్, ఫేస్బుక్ లేకపోతే ఫోన్లో ఉన్న ఇతర సలహాలన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరత మనకి లేనేలేదు. గుర్తించుకోనండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే వాస్తవం అనేది సత్యముగా మార్చగలిగే దేవుడు, వాస్తవాన్నే మార్చగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి
దేవుని శక్తి మీద ఆధారపడాలి కాబట్టి, అంతేగాని దీని మీద లేకపోతే ఇతర వాటిల మీద ఆధారపడవలసిన అవసరము అవసరత అనేది ఉండదు. ఎందుకు అంటే సత్యం అనేది ఎన్నడికీ ఎన్నడూ మారదు. ట్రూత్ ఈజ్ అన్షేకబుల్. కాబట్టి దేవుని సత్యము మీద మనము ఆధారపడాలి, దేవుని వాక్యము మీద మనము ఆధారపడాలి. అయితే వాస్తవముగా మనము కష్టాల్లో ఉంటాము, అయితే దేవుని సత్యం అనేది మనము దేవుని సత్యమును గనక మనం నమ్మినట్లయితే ఆ కష్టాల నుండి అది మనల్ని బయటికి తీసుకొస్తుంది అనే విషయం అంట ఆల్టర్నేట్గా అంట మన హృదయంలోనంట వచ్చేస్తూ ఉంటుందంట. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము, లోకము మీద ఆధారపడినప్పుడు లోకానుసారముగానే ఆలోచిస్తాము ఆ కష్టము నుంచి బయటికి రావడానికి. అయితే చాలామంది అనుకుంటారు, మనం చూసినట్లయితే చాలామంది ఏదో ఒక అనారోగ్యంతో లేకపో ఉన్నప్పుడు వారు డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ, అలానే ఒక పక్క వారు ప్రార్థించుకుంటూ, అలాగనే ఏదోలాగా వారి లైఫ్ అనేది మేనేజ్ చేసేస్తూ ఉండడం మనం చూస్తాం. అంటే ఎట్లాగంటే వారు బ్రతికినంత కాలము కూడా వారితో ఆ బాధ లేకపోతే ఆ అనారోగ్యం అనేది వారి లైఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఒక విషయము గుర్తుంచుకోండి, అలాగన ఉండడము, మనం అలాగన ఉండడము దేవుని చిత్తమా అని అంటే దేవుని చిత్తము అది కానే కాదు. అయితే బాధలతో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు సంపూర్ణముగా బయటికి రావాలి అనేది ఆయన చిత్తము, నువ్వు శక్తిమంతుడుగా జీవించాలి అనేది ఆయన చిత్తము. కాబట్టి సైతాను పెట్టిన బాధలతో మనము బ్రతికేస్తూ ఉంటాము, దేవుని చిత్తము అది కానే కాదు. దేవుని చిత్తం ఏమిటో తెలుసా? సైతాను పెట్టిన ఇబ్బందులన్నిటినీ మనము జయించాలి, వాటిని వదిలించుకోవాలి, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల అనేది మనము పొందుకోవాలి అనేది ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి ఏ అనారోగ్యమైనా బాధైనా సరే మనకి దేవుడు దాని నుంచి కంప్లీట్గా మనము దాని నుంచి బయటికి రావాలి అని కోరుకునే దేవుడు మన దేవుడు, కానీ మేనేజ్ చేసేస్తూ బ్రతికే అని చెప్పే దేవుడు మన దేవుడు కానే కాదము. కష్టం వచ్చినను సరే దేవుడు ఏమనంటారు, నేను స్వస్థపరిచే యెహోవా నీకున్నాను, నువ్వు మేనేజ్ చేసేస్తూ బ్రతకవలసిన అవసరత నీకు లేనే లేదు. ఇదిగో నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, నేనున్నాను నీకు ఆదరణ దయచేయడానికి, నువ్వు మేనేజ్ చేస్తూ బ్రతకవలసిన అవసరత నీకు లేనే లేదు. ఎందుకంటే మనుష్యుల జ్ఞానంకి ఒక కొలత అయితే అంటే ఒక లిమిట్ అనేది ఉన్నది, కానీ దేవుని జ్ఞానంకి కొలత లేదు. కాబట్టి మేనేజ్ చేసేస్తూ బ్రతకవలసిన అవసరత నీకు లేనే లేదు. పూర్తిగా సత్యమును తెలుసుకో. జ్ఞానము లేక నశించిపోతున్న జనుల గుంపులోనికి నువ్వు వెళ్లకుండా నా దగ్గరికి సంపూర్ణముగా ఆరోగ్యమైన బిడగా, ఆనందకరమైన బిడగా జీవించు అనే విషయము దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది.